వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మరొక లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, గ్రామ సచివాలయానికి సంబంధించి 5వ లిస్ట్ కూడా ఇప్పుడు విడుదల అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఓకేనా, సో మనకైతే దాదాపు 200,000 జాబులతో నోటిఫికేషన్ విడుదలైన గ్రామ సచివాలయ ఉద్యోగాలు దాదాపు మొదటి లిస్టులో అయితే సగానికి జాబులు అయితే భర్తీ అయ్యాయి. తర్వాత సగానికి జాబులు మిగిలిపోవడంతో మళ్ళీ 2వ విడత కూడా విడుదల చేశారు. 2వ విడతలో కూడా జాబులు మిగిలిపోవడంతో ఎస్సీ ఎస్టీ కేటగిరీల వాళ్ళకి కేటాయింపు మార్కులు కూడా తగ్గించి మళ్ళీ వాళ్ళకి కూడా కటాఫ్ మార్కులు తగ్గించి మళ్ళీ కాల్ లెటర్స్ పంపించడం అయితే జరిగింది. సో అప్పటికి కూడా మనకి జాబ్స్ అనేది మిగిలిపోవడంతో 15 మార్కులు గ్రేస్ మార్కులు కలిపి మనకి 3వ లిస్ట్ని విడుదల చేశారు. 3వ లిస్ట్తో కూడా దాదాపుగా జాబులు ఫుల్ అయినా కానీ మిగతా చాలా వరకు జాబ్స్ మిగిలిపోవడంతో మిగతా జాబ్ని ఎలాగైనా ఫిల్ చేయాలనేసి 4వ లిస్ట్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు 4వ లిస్టులో కూడా జాబ్స్ దాదాపుగా మిగిలిపోయినాయి. సో ఇప్పుడైతే 5వ లిస్ట్ కూడా విడుదల చేశారు. అయితే అన్ని జిల్లాల కన్నా ముందున్న జిల్లా మనకి చిత్తూరు జిల్లా అని చెప్పొచ్చు. ఎందులో అంటే మనకి గ్రామ సచివాలయానికి సంబంధించి ఫస్ట్ లిస్ట్ విడుదల అవ్వాలన్నా సెకండ్ లిస్ట్ అన్నా సరే ప్రతి అప్డేట్ కూడా మనకి మొట్టమొదటిగా చిత్తూరు జిల్లా నుంచే వస్తుంది. కాబట్టి చిత్తూరు జిల్లాలో అయితే మనకి 5వ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అయితే రేపు మనకి 15వ తారీఖు నుంచి అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. మేబీ ఈ రోజు నుంచి మనకి కాల్ లెటర్స్ అయితే పంపించేస్తారు. ఓకేనా, 5వ లిస్ట్కి సంబంధించి చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి మేబీ ఈ రోజు నుంచి కూడా కాల్ లెటర్స్ అయితే అందుతాయని అంటున్నారు. ఓకే, మనకి కలెక్టరు జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాల మేరకు మనకి రేపు 15 నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది అని అంటున్నారు. మేబీ ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి కూడా కాల్ లెటర్స్ పంపించారని అనుకుంటున్నారు. నాకు తెలిసి అయితే ఇంకా ఫుల్ సమాచారం అయితే రాలేదు. కాల్ లెటర్స్ ఎవరికి వచ్చినట్టయితే అభ్యర్థులు చెప్పలేదు. బట్ రేపటి నుంచి కాల్ లెటర్స్ పంపించవచ్చు మేబీ, లేదంటే ఓకే రేపటి నుంచి అంటే నేను అనుకోవడం ఏంటంటే ఈరోజు నైట్ కల్లా కాల్ లెటర్స్ అందరికీ అందుతాయి. తర్వాత రేపైతే ధ్రువపత్రాల పరిశీలన చేస్తామని అయితే అధికారులు చెప్పారు. సో రేపు ధ్రువపత్రాల పరిశీలన చేస్తున్నారంటే ఈ రోజు నుంచే మనకి కాల్ లెటర్స్ పంపిస్తారు. కాబట్టి మేబీ 5వ లిస్టులో కూడా చాలామంది అభ్యర్థులకు అయితే ఈరోజు అయితే కాల్ లెటర్స్ రావచ్చు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో చెప్పదలుచుకునేది ఏంటంటే చిత్తూరు జిల్లాకి సంబంధించి 5వ లిస్టు విడుదలయ్యింది అని చెప్పడానికైతే మీకు ఈ వీడియో చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి మనకు ఆర్టికల్ కూడా వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగింది. ఈ ఆర్టికల్ని క్లియర్గా వివరిస్తూ కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు క్లియర్గా చేసి వివరిస్తాను. ఓకే, ఏంటి ఎన్ని పోస్టులు మిగిలా ఏంటి అనేది కూడా క్లియర్గా వివరిస్తాను. ఫస్ట్ మీకైతే అప్డేట్ చెప్పాలనే ఉద్దేశంతో అయితే నేనైతే ఫస్ట్ అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. 5వ లిస్టు కూడా విడుదలైంది. 5వ లిస్టు కూడా చిత్తూరు జిల్లాలో విడుదలైంది. ఇక మిగతా జిల్లాలో 5వ లిస్టు విడుదల అయిందా లేదా అనేది కూడా నేనైతే కొంచెం సమాచారం అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అయితే మీకైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. సో చెక్ చేసుకున్న ఫ్రెండ్స్, ఎవరైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి అభ్యర్థులు క్వాలిఫై ఇంకా జాబ్ సంపాదించలేకపోయారో వీరందరికీ కూడా మరొక ఆప్షన్ అయితే వచ్చేసింది. 5వ లిస్ట్ అయితే విడుదలయ్యింది. 5వ లిస్టు విడుదల అవ్వడం జరిగింది. అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు కాల్ లెటర్స్ వస్తున్నాయా లేదనేది కూడా మీ మొబైల్ ఫాలో అప్ చేస్తూ ఉండండి. మీ నెంబర్కి మెసేజ్ వస్తుంది, లేదంటే మీ నెంబర్కి కాల్ అయినా వస్తుంది. మీది నెట్వర్క్ పరిధిలో ఉంచుకోండి. మీ నెంబర్ లేదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా గ్రామ సచివాలయం ap.government.in వెబ్సైట్కి వచ్చేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ కాల్ లెటర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక డెఫినెట్గా మీకైతే ఇక్కడ కాల్ లెటర్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే మరిన్ని గ్రామ సచివాలయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక మీకు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అందిస్తూ ఉంటాను. అలాగే 5వ లిస్టుకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మిగతా వీడియోలో నేను అందిస్తూ ఉంటాను. మరో 2 వీడియోలు అయితే దీనికి సంబంధించి అయితే నేను చేస్తాను. ఎందుకంటే గ్రామ సచివాలయాలకు సంబంధించి 5వ లిస్టు ఏ జిల్లాలో విడుదలైంది, ఎన్ని జిల్లాల్లో విడుదలైంది అనేది ఒక వీడియో చేస్తాను. అలాగే గ్రామ సచివాలయ సంబంధించి 5వ లిస్టుకి సంబంధించి చిత్తూరు జిల్లాలో ఎన్ని శాఖల్లో మనకి 5వ లిస్టు విడుదల అయిందనేది కూడా నేనైతే మరొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో మన టుడే టాక్స్లో వేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా, అలాగే మన టుడే టాక్స్లో వచ్చినటువంటి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే మొట్టమొదటిగా మీరైతే మన టుడే టాకీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తర్వాత మీరు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మనం చేసిన ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ లోపల ఈజీగా రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓకేనా, మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అలాగే 5వ లిస్టుకి సంబంధించి మరొక వీడియో అయితే మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా ప్లీజ్ వాచ్ ఆన్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.